జీవనాధారం ఇస్తేనే ఇంత ఇది ఉంటే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఆధారం చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఏ ఒక్క నాయకుడు చనిపోలేదు. వీళ్ళంతా సామాన్యులు. వందల రూపాయలే లాభం చేసిన వాళ్ళు చనిపోతే కోట్ల వారిని ఆధారం చేసుకున్న కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఏ ఒక్క నాయకుడు కాదండి. రాజశేఖర్ రెడ్డి అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించిన నాయకులు చనిపోలేదు, సామాన్య ప్రజానికి మాత్రమే చనిపోయారు అనేటువంటి. అంటే ఇంకోటి శ్రీనివాస్ గారు చనిపోయినారు అని చెప్పేసి ఆ యొక్క ఆయన లేడనే యొక్క గురు అది లేడు మనకు రాజశేఖర లేనని చనిపోయి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్నారు కదా, వాళ్ళు చనిపోయారు ఒప్పుకున్నారు కాబట్టి ఇంక దాంట్లో ఇదేం ఉండదండి. మీరు తెలుగుదేశం పార్టీ కోట్ల రూపాయలు పెట్టి మొబిలైజేషన్ చేస్తున్నారు జనాల్ని అని చెప్పి అంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టి జనాన్ని మొబిలైజేషన్ చేస్తున్నారో లేదండి, కానీ ఇవాళ ఒక కుటుంబానికి మీరు 100,000 రూపాయలు ఇస్తున్నారు. నిజంగా ఇది ఓదార్పు యాత్ర లాగా లేదు. మీరు ఎవరు రావద్దు, నాకు ప్రజలే చాలు అని జగన్ గారు అంటున్నారు, సంతోషం. కానీ ఎవరు రావట్లేదనే కదా మొన్నటి నుంచి రోషయ్య గారు అందరినీ కట్టడి చేస్తున్నారు, ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నారు అని. ఒకవైపు అని వచ్చిన వాళ్ళని రావద్దని ఎట్లా అంటారండి? ఇంకోటి 100,000 రూపాయలు ఇవాళ ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు వాళ్ళు సొంతంగా ఇస్తున్నారు. అంటే ఈ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మొత్తం 670 మంది రాజశేఖర రెడ్డి గారి మరణ వార్త విన్నాక చనిపోయినారు అని చెప్తున్నారు. అంటే దాదాపు 6,70,00,000 రూపాయలు మీరు ఇస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ జగన్ గారి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ రోజు ఏంటి? అంటే మీరు ఒక వ్యక్తికి చనిపోతే ఒక రోజు 2 ఎకరాలతో ఉన్నారు, ఈ రోజు 2,000 కోట్లు తట్టొచ్చారండి. మీరు చెప్పే వ్యక్తి ఈ రోజు ఓదార్పుకు సంబంధించిన విషయాలు తీసుకుంటే ఈ డబ్బు ఏ రకంగా వచ్చింది, వైఎస్ఆర్ ట్రస్ట్ ఏ రకంగా ఏర్పడింది, దానికి సంబంధించిన వివరాలు కూడా మరికొద్ది చూపట్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఆరోపణలు వస్తున్న పరిస్థితి కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి క్లారిఫై చేయాలి కాబట్టి చేస్తున్న పరిస్థితి. జగన్ ఆ విషయాలు కూడా బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాలు కూడా ఏ రకంగా రాజకీయ పార్టీ చేసిన ఆరోపణ కాదండి, పేపర్ లో ఎవిడెన్స్ పత్రికలో వచ్చినటువంటి కథనాలు, రాజకీయ పార్టీ ఆరోపణలు చేసిన తర్వాత పత్రికలో వచ్చిన కథనాలకు సంబంధించి వాటి మీద విశ్లేషణ జరుగుతుంది. శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఈ రోజు చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి అంటూ ఓవైపు చెప్తూనే మరోవైపు ఈ డబ్బు ఇస్తున్నారు కాబట్టి ఈ రకమైన జాబితా తయారవుతోంది అనేటువంటి సంకేతాలు ప్రధానంగా టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి. మీరు అంటారు చెప్పేదండి, చనిపోయిన కుటుంబాలు కనీసం ఈ రాష్ట్రంలో 8 కోట్ల ప్రజలు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ పైన ప్రేమ ఏమి లేవండి. వాళ్ళ అధికారం ఉన్న రోజుల్లో వాళ్ళ పైన ఇవి భారాలు, రకరకాల పనులు, ట్యాక్స్ వేసి వాళ్ళ పైన భారం అయిపోయారు. అందుకే ప్రజల యొక్క ఆవేశం గురయ్యి ప్రభుత్వం పోగొట్టినారు. ఈ రోజు చనిపోయిన కుటుంబాలు ఓదార్చాలని పోతే అక్కడ కూడా రాజకీయం చేసి వాళ్ళెంత ఇదంతా చనిపోయినది కాదు, వేరే రకంగా చనిపోయినారు, వాళ్ళ జాబితా ఎంతవరకు దారుణం ఎంతవరకు సమంజసం అంటే అసలు. దీంతో పాటుగా వైఎస్ జగన్ కి సంబంధించిన ఓదార్పు యాత్ర వైపు సాగుతుంటే దాని చుట్టూ అనుకున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా కొన్ని కథనాలు ప్రధానంగా వస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో జగన్ చాప లాగేస్తే చంద్రబాబు చక్రం అడ్డేస్తారా అనేటువంటి ఒక కథనం ప్రధానంగా. అంటే ఒకవైపు ఈ రకమైన వాతావరణం నెలకొంటే జగన్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారని, కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోతారని, దాంతో ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం ఉందని, ఆ ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు నాయుడు భుజాన్ కాపు కాగిపోతున్నటువంటి కథనాలు కూడా ఈరోజు వస్తున్నాయి. శ్రీనివాస రెడ్డి గారు మీరేమంటారు? ఇటువంటి కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా వేగంగా పరిణామాలు జరగాలని చెప్పి కోరుకుంటున్నటువంటి నాయకుల ఆలోచన అంటారా, లేక ఈ వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో కొంత వాస్తవం ఉందని కూడా మీరు అనుకుంటారు? ఏ రకంగా ఫార్ ఫెచ్డ్ ఇమాజినేషన్. ఒక ప్రతిపక్ష పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి ఇద్దరు ఐక్యతతో అవగాహనతో కొనసాగుతున్న భావన కల్పిస్తుంది అది. అంతే తప్ప ప్రభుత్వం పడిపోతుందంటే మేము ప్రతిపక్ష పార్టీ మేము కాపాడుతామంటే అది ఏ స్థితిలో ఎట్లా ఏం జరుగుతుందో సాధ్యం కాదు. రెండవది ఈ మరణాలకు సంబంధించి ఒక వాదన సాగుతుంది. కొంతమంది ఏమో అసలు మరణాలే జరగలేదు అని చెప్పి, కొంతమంది ఏమో ఇది వేల కొద్ది వందల కొద్ది అనేది. దీంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఏమిటి వాస్తవం అంటే అవకాశం, పేదరికం, ఇదంతా పేదరికానికి సంబంధించింది. చనిపోయిన మార్గాలలో వీక్ హార్ట్స్ ఉండొచ్చు, ఇతర జబ్బులతో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అంత సంఖ్య కాకపోయినా ఎంత అండర్మైన్ చేసినా ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి చనిపోతే ఈ దేశంలో ఎక్కడ ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయిన వాళ్ళ సంఖ్య లేదు. దాంట్లో మేము ఒక సర్వే చేశాము, ఇప్పుడు బయట పెట్ట తెలుసుకోలేదు ఆ సర్వే, ఎందుకంటే వేడి వేడిగా జరుగుతున్నాయి రాజకీయాలు. సర్వేలో కొంతమంది వాస్తవాలు తీరినాయి, కొంతమంది ఆ రకంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దీంట్లో
తెలియాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటంటే మరణాలు జరిగాయి, పెద్ద ఎత్తున జరిగాయి. గతంలో మద్రాసుకు అనాథరై ఎంజి రామచంద్రన్ ఇతరులు చనిపోయినప్పుడు జరిగినట్లు వాటికన్నా దేశంలో ఇందిరాగాంధీ చనిపోయిన దానికన్నా ఎక్కువ మరణాలు ఇక్కడ జరిగాయి అనేది వాస్తవం. ఓకే, ఈ కారణాలకు సంబంధించి స్పందించడానికి ప్రస్తుతం కాకినాడ నుంచి రామకృష్ణారావు యొక్క వైఎస్ఆర్ అభిమాని టెలిఫోన్ చేసి లైన్లోకి వస్తా అని చెప్తున్నారు. రామకృష్ణ గారు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి సంబంధించి ఈ రోజు విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు రామకృష్ణ గారు? థ్యాంక్స్ అండి. ఇప్పుడు సార్ చెప్పండి, రామకృష్ణ అవినీతి అని తెలుగుదేశం పెద్దలు అందరూ కూడా ఏదో గొంతు చించుకుని నడుస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఉన్న వార్డు మెంబర్ లగాయతు ఏ నాయకుడికైనా అసలు అవినీతి గురించి మాట్లాడే అర్హత ఉందా? 1972లో ఇందిరాగాంధీ పార్లమెంట్ లో కరప్షన్ ఇస్ వరల్డ్ ఫెనోమినా అని అనౌన్స్ చేస్తే అది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో హెడ్లైన్స్ లో వచ్చింది. కాదండి, విశ్వవ్యాప్తమై ఉంది అవినీతి. ఏమిటి, చంద్రబాబు నాయుడు చరిత్ర తెలియదా? ఏదసలు ఆయన అవినీతి గురించి మాట్లాడతాడు? అవినీతి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదండి. అన్ని పక్షాల మీద ఆరోపణలు చేస్తున్నారు, స్పెసిఫిక్ గా ఈ మరణాలకు సంబంధించి, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు సంబంధించి, లేకపోతే అవినీతి ఆరోపణకు సంబంధించి స్పెసిఫిక్ గా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? రాజా సార్, ఇప్పుడు తప్పడాడు ఎవరు తప్పడాడు అండి? నేను చెప్పేది కొంచెం వినండి సార్, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఇవ్వండి. ఏం చేయాలంటే ఆయన ఎవరో మాట్లాడాడు, ఊరు పేరు లేని వాళ్ళు అందరిలో లీడర్లు అయిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూలను కూర్చున్న వాళ్ళంతా ఇవాళ లీడర్లు అయిపోయి మీరు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇక్కడ నాయకులు కానీ ఆ రకంగా అగౌరవపరచడం మంచిది కదండి. రామకృష్ణ గారు, స్పెసిఫిక్ గా ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, మీకు మీకున్నటువంటి అభిప్రాయం కానీ మీకున్నటువంటి అనుమానం కానీ. నాకున్నటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. టెలిఫోన్ లైన్ వచ్చినందుకు మీకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పినందుకు. వైఎస్ఆర్ అభిమానికి ఆయన చెప్తున్నటువంటి మాట అది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలి, కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే అనే విషయాన్ని, ఆ విషయాన్ని పక్కన పెడితే, దీంతో పాటుగా వైఎస్ కాంగ్రెస్ సొత్తు అంటూ ఒక బొత్స వచ్చినారని నిన్న ఒక ప్రకటన చేశారు. జగన్ కి సంబంధించిన విషయాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రస్తావిస్తున్నాయి. జగన్ కుటుంబ వారసుడు అవుతాడే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ వారసుడు కాదు అనేటువంటి ధోరణిలో బొత్స వచ్చినారు లాంటి నాయకులు చేస్తున్న ప్రకటన కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది శ్రీనివాస రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ కన్నా బొత్స సత్యనారాయణ గారి వాదనలో కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ సొత్తు నిజమే. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరూ ఆయన వారసత్వాన్ని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది, కానీ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుండగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలు చూస్తుంది వారసత్వ రాజకీయాలు ఈ దేశంలో సామాన్యమైపోయినాయి అన్ని రాజకీయ పార్టీల్లో, అందులో కాంగ్రెస్ పార్టీలో అది దాని శాతము అధికం. ఇవాళ జరిగేది వారసత్వ రాజకీయ వారసత్వానికి జగన్ చూస్తున్నారు తప్ప ఇతను చూడటం లేదు. రెండు, ఆయన చనిపోగానే ముఖ్యమంత్రి చేయాలని సంతకాలు చేసిన వాళ్ళల్లో ఇతను లేడా? అందుకని వాదనలు తప్ప దీంట్లో సత్యం లేదు. ఇదే అంశం మీద చర్చ కొనసాగిద్దాం, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.